అన్నా బోర్ కొడుతుందన్నా ఏం చేద్దామన్నా ఏం చేద్దాంరా నీకు స్కూల్ బందా మా కాలేజీలు బందా కాలేజీలు ఉన్నా మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఏ అమ్మాయిలకు లైన్ వేసుడా ఇడియట్ రాస్కల్ బేవకూఫ్ సిగ్గులండి కదవా మీ సొల్లు ముచ్చట్లు ఆపి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పుర్రి ఎండాకాలం దినము ఇప్పుడు ఏం చేద్దాంరా చెట్ల కింద ఊకునుడే ఏ సామయ్య నువ్వు నోరు మీరా అరే సరే ఏం చేద్దామో చెప్పురా సరే ఈత పోదాం పర్రి నాకు ఈత రాదా అవన్న టైం పాస్ అయితే లేదు ఏం చేద్దామో చెప్పన్న మరి టైం పాస్ కాకపోతే అట్లా పోయి తిరుగుదాంరా ఎండలో తిరిగితే జ్వరం వస్తుందిరా సన్నయ్య ఏం చేద్దాం టైం పాస్ కాకపోతే ఏం చేద్దాం మళ్ళా అన్నా పోయి గొడిలో టాడదాం పర్రి అన్న అరే పుట్టాడ నాకు గొడిలో టాడరాదురా నీకు ఈత రాకపోతే ఈత పోవద్దు గొడిలాడ రాకపోతే గొడిలాడద్దు ఇంకేం చేద్దాం ఆ గట్ల బెదిరిస్తున్నది సన్నయ్య తోలు దొడ్డైందా తోలు దొడ్డైందా అన్న అతవి క్రికెట్ అన్న ఆడదాం పర్రన్న ఏమంటావు రాకి సరేరా ఏంద్రా సరే ఎండలు ఆటలొద్దు జ్వరం వస్తుంది మరి టైం పాస్ కావాలంటే ఏం చేద్దాం రాకి అట్లా నువ్వు పోయి ఒక షర్టు చూసుకొని దాని కింద పసలాట ఆడదాం పారా పసలాట ఆడదామని అంటున్నావు కానీ నీ తన పసలనయా ఉన్నాయిరా పర్రన్న పోయి పసలాట ఆడదాం ఏ రాకి పైసలు పోతే అడగద్దు మళ్ళా పారా రాకి పోయి పైసలాట ఆడదాం పారా అశోక్ పసలాట ఆడదాం ఏంది దిక్కు చూసుకున్నాను పసలాట ఆడదాం పా ఆడదాం ఆ పైసలాట పైసలు పోతే ఏడవద్దు మరి ఓవరేస్తారు రాయడ పైసలు పోతే కమ్మన్నా పైసలు పెడతావా నువ్వు కమ్ము ఫస్ట్ సరే కమ్ముతా అరే ఇటు నెంబరు ఇటు బొమ్మ అన్నా నా బొమ్మకు 2 రూపాయలు అన్నా నా బొమ్మ 2 రూపాయలు అన్నా నాది కూడా బొమ్మ 5 రూపాయలు రాగి నువ్వు ఒక్క నువ్వు అన్నావు ఏటో పెట్టు నాది నెంబర్ దిక్కు 10 రూపాయలు వీళ్ళందరేమో బొమ్మ దిక్కు 1 రూపాయి 2 రూపాయలు పెడితే నువ్వు ఒక్కసారి నెంబర్కి 10 రూపాయలు పెట్టినావు పోతే మళ్ళా బొమ్మ దిక్కు 1 రూపాయి 2 రూపాయలు పెట్టు నా పైసలు నా ఇష్టం నీకేంద్రా 10 రూపాయలు పోతే మళ్ళా నీ కర్మ రాకీ 10 రూపాయలు ఎసుకవేనోగా 10 రూపాయలకి 20 రూపాయలు పెట్టరా ఇయో నీ 10 రూపాయలు ఇయో గరిష 10 రూపాయలు రాకేష్ ఏదో ఇప్పుడు వచ్చినాయి ఊకొస్తాయి అనుకోకు మా పోతాయి అరే మీరు తక్కువ తక్కువ పెట్టురా అన్నా నాది నెంబర్ 2 రూపాయలు అన్నా నాది నెంబర్ 2 రూపాయలు నాది నెంబర్ 5 రూపాయలు ఏ రాకేష్ 1 రూపాయి 2 రూపాయలు ఎటో పెట్టుకో బొమ్మకు 20 రూపాయలు ఏ రాకేష్ 20 రూపాయలు పెట్టినా ఒకసారి మా పోతాయి 1 రూపాయి పెట్టుకో ఇప్పుడు చెప్పినా నా పైసలు నా ఇష్టం నీ ఇష్టం మళ్ళా తెలుస్తున్నా గుడ్డ పొరగాని చేతిలా నేను ఓడిపోయినా పైసలు అన్నీ దుప్పుకుపోయిండు ఊర్లో తెలిసిన నా ఇజ్జత్ మొత్తం పోతుంది తొందర చేసిన పోయి పైసలు నేను దుప్పుకుంటా రాకేష్ 10 రూపాయలు అప్పి మళ్ళీసా మళ్ళీసా రాకేష్ జరిగి మళ్ళీస్తావుగా ఇగో వాడు అన్న పైసలు అట్ట ఆడుతురా అన్న మాకిట్లు వేస్తే మేంగిట్లు వద్దు అరే సరే కానీ మంచి కొద్దికి కూర్చొని ఆడ రాదురా అందరేమో 2 రూపాయలు పెడితే నువ్వు ఒక్కసారి 50 రూపాయలు పెట్టావు ఊగే గెలిచినా అనుకున్నావా గెలువావు తీసేయి నీకు ఎన్నిసార్లు చెప్పా నా పచ్చలు నా ఇష్టం అయితే 50కి 50 పెట్టు
నువ్వేం గెలవలే, ఇది బొమ్మలెక్కుంది అని ఇది బొమ్మ కాదు, ఇది నెంబరు. ఇది బొమ్మనేదా? ఆ అది నీకు బొమ్మలో చెప్పిర్రు, అది నెంబరు, అది బొమ్మ కాదు. ఏ అది బొమ్మనే, నువ్వు తొందర చేయకో. ఏ ఓలు చేసుడు తొందరి, ఇది నెంబరు. ఏ నీ 50 రూపాయలు పోయినాయి, ఈడు ఎంత తొందర చేసినావు ఇంచుకో. ఓ ఏ తొందర ఎందు మీ డాడీని తొలకొస్తావా? ఏమో ఓడిపోయి ఓరి చేస్తున్నావు, ఇంచువా ఇంచువా. మీ డాడీని కాకపోతే మీ తాతని తొలకరా. ఎట్లనైనా ఓడిపిస్తారా మా డాడ్ తోటి? డాడీ ఏంటిదిరా? డాడీ ఏ సన్నగాడు నన్ను ఒట్టిను మళ్ళా పోసేది ఊరికి చూడు. నువ్వా? నేను వస్తున్నా కానీ నువ్వా. ఏమ్రా చిన్నోడా మళ్ళీ వచ్చినావు, ఏం సంగతి? నన్ను ఒట్టినావని మా డాడీ చెప్పిన, మా డాడీ వస్తుడు. ఏంది మీ డాడీ వస్తాడా? వచ్చి ఏం చేస్తాడు? వచ్చి పైసలు రాస్తాడా? ఏం చేస్తాడు? ఏం చేయడు. ఇంచువా వస్తుండ్రా, వస్తుండు మా డాడీ, వస్తుండు. మీ లాభులు వాళ్ళకు కొట్టాడు. చూసినారా, వీళ్ళు పడతానికి వచ్చి మన లాభులు వాళ్ళు కొడుతున్నాడరా? వాళ్ళ ఏకంత దమ్మున్నదిరా, మనం టచ్ కూడా వేయర్రా, మనం చూస్తేనే వణుకుతారా. బాబాయ్ ఏందా గిట్ల వచ్చినావు? ఏంద్రా మావని ఏమో కొట్టినవాట్రా, ఏంది సంగతి? నేను ఎందుకు ఒకటి కొట్టిండే, బుర్రగాలు కీసులు ఆడుతుంటే ఆపిన. లేడాడీ ఇన్న కొట్టిండు, చేతుసే వరకు చూడు. ఏమ్రా ఈ చిన్న చెయ్యి కొరుకుతావు, మనిషి కాదురా, కొడిపి తింటున్నావు, అన్నం తింటలేవురా. ఆ ఏంది బాబాయ్ మంచిగా మాట్లాడు, వాడు పసిలు కాడ తొందర చేసాడు అందుకని కొట్టినా. ఇప్పుడు ఏంది, ఏం చేస్తావు, ఏం చేస్తావు అన్న నువ్వు? ఆ నేను ఏం చేస్తానా? ఏం చేయరా, జస్ట్ ట్రై చేస్తా అంతే. అబ్బాబా నిజంగా కొట్టా, నేను మళ్ళీ ఎప్పుడు కొట్టా. ఏమ్రా సన్ని, నువ్వేం చేస్తావు అంటే గారా నన్ను? బాబాయ్ బాబాయ్ తీయట్లేసి అన్న బాబాయ్, నోటి దూలు ఎక్కువ అన్న బాబాయ్, ప్లీజ్ బాబాయ్ వదిలిపెడు బాబాయ్. మావనే కొరుకుతావరా, ట్రీట్మెంట్ ఎట్టుందిరా? మళ్ళీ ఒకసారి కొరికితే ఇంతకంటే డేంజర్గా ఉంటారా నీకు ట్రీట్మెంట్? సరే బాబాయ్ ఇప్పుడైతే వదిలిపెడు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. You're